ప్రైజ్ ది లార్డ్. యిర్మీయా గ్రంథం 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఆరోగ్యం ఇచ్చేది స్వస్థతనిచ్చేది దేవుడే అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి సిరియా దేశానికి చెందినవాడు. అయితే అతడు భయంకరమైన కుష్ఠవ్యాధి గురైనప్పుడు ఇస్రాయేల్ దేశపు చిన్నది వారి ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు ఎలీషా దైవజనుడిని పరిచయం చేసింది. విశ్వాసంతో ఆ దేశానికి వెళ్ళాడు. అయితే ఎలీషా గారు చెప్పినట్టుగా యోర్దాన్ నదులు 7 మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. అవును ప్రియులారా, దేవుని మాటకు ఇక తిరుగులేదు. దేవుడే నీ జీవితంలో ఒక మాట పలికితే మరలా ఆ రోగము నుండి స్వస్థతను ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. ఒకవేళ ఉదయకాల సమయంలో ఏ విధమైన అనారోగ్యం చేత బాధపడుతున్నావా? ఎంతోమంది వైద్యులను సంప్రదించావు కానీ నీ రోగము నుండి నీకు స్వస్థత కలగలేదా? ఒక్కసారి ప్రభు దగ్గరకు రా. ఆయనకి ఇష్టమైతే, ఆయన చిత్తమైతే వైద్యశాస్త్రానికి అసాధ్యమైన దానిని కూడా దేవుడు బాగు చేయగలడు, స్వస్థపరచగలడు. బాధపడద్దు, కృంగిపోవద్దు, వేదనతో రోదనతో నువ్వు మిగిలిపోవద్దు. ప్రభు వైపు చూడు, ప్రభుని అడుగు, కన్నీటితో ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకో. అది మానసిక రోగమైనా, శారీరక వ్యాధి అయినా, ఆధ్యాత్మిక వ్యాధి అయినా, అది ఏదైనా కూడా నిన్ను విసిగిస్తున్నా, నిన్ను బాధపడుతున్న ప్రతి వ్యాధి నుండి స్వస్థపరిచి అన్ని రకాలుగా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించను గాక.